పేరు బోడ రామకృష్ణ, మాది పుదుమూరు మంగపేట మండలం. నేను వెంకటాపురంలో విధులు అంటే కొరియర్ బాగా పనిచేస్తాను. వెంకటాపురం టు మంగపేట ఎటునగరం వీటికి సర్వీస్ చేస్తాను. అదే అంటే ఎటునగరంలో ఆఫీస్ ఉంటుంది, అదే ఆఫీసులో పనిచేసే వ్యక్తి దాస రాజకుమారు, పాపన్ రాజేష్. వీళ్ళకు ఇందులో దాస రాజకుమార్కు డబ్బులు అవసరం ఉంది, నా వద్దకు వచ్చి 100,000 రూపాయలు కావాలి అని అడిగాడు. అడిగితే నేను నాకు డబ్బులు ఎవరు ఇస్తారని నేను అడిగాను. ఇస్తాడంటే నీకు రాజేష్ ఇస్తాడు, ఆయన దగ్గర డబ్బులు ఇస్తాడు తీసుకోమన్నాడు. అదే పక్కనే ఉన్నాడు ఆయన, ఆయనే ఉన్నాడు. అంటే మీ ముగ్గురు ఒక ఆఫీస్లోనే పనిచేస్తారు? మేము ముగ్గురం ఒకటే ఆఫీస్లో పనిచేస్తాం. ఓకే. ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి ఈయనకు డబ్బులు ఇచ్చాను. అంటే ఒక మధ్యవర్తిగా సంతకం పెట్టి ఆ నెలకు 3,000 అంటే 3 రూపాయలు చొప్పున 100,000 రూపాయలకు 3,000 ఒప్పందం చేసుకున్నాం. అది కట్టుకుంటూ వచ్చినాం సార్. ఈరోజు అతను మళ్ళీ ఈరోజు పోయి డబ్బులు అడిగితే అతను ఏమంటాడంటే ఎగ్గొట్టింది సార్. నేను ఇయ్యను. ఎవరు ఎగ్గొట్టారు? రాజకుమారు. నేను ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోండి, పైసలు ఇయ్యను. 100,000 రూపాయలు రాజకుమార్కి ఇచ్చాను. 100,000 రూపాయలు రాజకుమార్కి ఇచ్చాను. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నేను ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోపో అని ఆయన ఎగ్గొట్టింది సార్. ఎగ్గొడితే ఈ ఇప్పుడు ఈయన దగ్గర రాజేష్ దగ్గర నుంచి నేను 100,000 రూపాయలు తెచ్చాను కదా. ఆయన ఏం చేసిండు, ఏటునగరం పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్. నేను ఆ కొరియర్ బాయ్గా ఏటు వెంకటాపురంలో చేస్తాను సార్. ఫోన్ 1 గంటకు ఎస్ఐ గారు ఫోన్ చేశారు, రమ్మన్నారు. సార్ మీ పేరు బోడ రామకృష్ణ అంటే బోడ రామకృష్ణ సార్ అని చెప్పాను. మీరు ఏటునగరం రండి, ఇట్లా పాపను రాజేష్ రమ్మంటాను అన్నారు. ఓకే సార్, నేను వస్తానని వచ్చినా సార్. వచ్చేసరికి ఏమైందిరా బాబు అన్నాడు. అడిగితే సార్ ఇప్పుడు ముగ్గురం అంటే అదే ఆఫీసులో ముగ్గురం పనిచేస్తాను సార్, రాజకుమారు పాపన్ రాజేష్, ఇలా ముగ్గురం పనిచేస్తాను సార్. ఈయనకు తెలుసు 100,000 రూపాయలు అడిగిండు 3,000 చొప్పున అంటే నెలకు 3,000 చొప్పున ఇది అంగీకారం ఇచ్చుకున్నాను సార్. అందరికీ తెలుసు, వీళ్ళు ముగ్గురం తెలుసు సార్ వీళ్ళకి. ఎస్ఐ గారు పిలిచిన తర్వాత ఎస్ఐ గారు ఏమన్నారు మీతో? ఎస్ఐ గారా ఏమన్నారంటే 100,000 రూపాయలు ఈయన గటవారా అన్నాడు. సార్ 100,000 రూపాయలు అంటే ఇప్పుడు ఆయన తీసుకున్నాడు సార్. ఆయన తీసుకొని ఇప్పుడు ఇయ్యనంటాడు. ఆయన దగ్గర నుంచి తీసుకొని వచ్చి నీకు ఇస్తా సార్ అని చెప్పిన. అంటే మీది ఏ ఊరు రాను సార్? మాది మంగపేట, పాపర్ అయితే మంగపేట. మాది ఎస్సీ మాలా అంటే నిజంగా బూతులు దింగింది సార్, ఘోరంగా బూతులు దింగి. ఏమైనా బూతులు తింటారు మాలా లంజుడుక? మీకు బుద్ధవాళ్ళు బాగుంటుందిరా, డబ్బులు ఎగదెంగుతారా రా లంజుడుకులారా అని ఎట్లా పడితే అట్లని తిట్టి కింద పడేసి మీకు తన్నిండు సార్. ఇలా తన్నిండు, ఇలా తన్నిండు సార్ బలవంతంగా. తన్ని చాలా ఇబ్బంది పెట్టింది సార్. సార్ మీకు దండం పెడతారా, నేను కొరియర్ సర్వీసులు చేసుకుంటానని చెప్పింది సార్. నాకు 3 పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళని పోషించుకోవాలి సార్. మీకు దండం పెడతా, ఆ డబ్బులు ఎట్లా అట్లా నేను ఇప్పిస్తా సార్ అని చెప్పినా కూడా వినలేదు సార్. మీకు మాలకు బుద్ధవాలు బాగుంటుందని నానా బూతులు తిట్టింది సార్. ఇట్లా ఇబ్బంది పెట్టి తిట్టి బలవంతంగా నాతోటి ఒక సంతకం తీసుకున్నారు సార్. సంతకం